వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో నిరీక్షిస్తున్నారు. గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం రెడ్డిరాజుల వంశంలో 500 సంవత్సరాల క్రితం వెలసినట్లుగా అర్చకులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక శివాలయాలు కూడా భక్తులు పోటీస్తున్న పరిస్థితి తెలిసింది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర ఆలయంలోనూ ఆలయించినట్లయితే ఆలయంలో భక్తులు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా భక్తులతో పోటీస్తున్న పరిస్థితి తెలిసింది. ఉదయం నుంచి కూడా భక్తులు ఎక్కువగా పెద్ద సంఖ్యలో మహిళలు కానివ్వండి పిల్లలు కానీ ఎక్కువ సంఖ్యలో తెల్లవారుజాము నుంచే స్నానాలు ఆచరించి దేవాలయాలకు వచ్చి మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. తమ కోరికలు నిర్వహించుకుని కూడా మహిళలు కానివ్వండి పిల్లలు కానీ పెద్ద సంఖ్యలో వచ్చి ఆలయాల్లో పూజలు చేస్తున్న పరిస్థితి వచ్చింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ మహాశివరాత్రి సందర్భం కూడా అనేక మంది కూడా ఈ భక్తులు వస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఆలయంలో మాత్రం ఎక్కువ సంఖ్యలో వేలాది మంది భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మొత్తం చూడవచ్చు, మనం దృశ్యాలు చూసుకోవచ్చు. శివాలయంలో మాత్రం భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దేవాలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక భక్తితో వచ్చి అర్చనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, దృశ్యాలు చూసుకోవచ్చు. ఆలయంలో మాత్రం ఎక్కువ సంఖ్యలో మాత్రం భక్తులు వచ్చి తమ కోరిక నిర్వహించుకుంటున్న నమస్కారాలు కూడా చేసుకుంటూ కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో కూడా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పూల ఆలయ పూజారి ప్రస్తుతం మంతపడుతున్నారు. అలాంటి చూద్దాం, చెప్పండి ప్రధానంగా ఈ ఆలయంలో ఎలువండి పూజ చేస్తారు, ఈ మహాశివరాత్రి సందర్భంగా ఎలా నిర్వహించుకుంటారు? ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రాచీన శైవక్షేత్రమైనటువంటి శ్రీ 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 భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులకు దర్శనార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేయటమైంది. హరహర మహాదేవ శంభో అని ఆ పరమేశ్వరుడి మీద క్షీరాభిషేకం, పత్రం, పుష్పం, ఫలం, ఉదకం, తోయం ఏదైతే మన శక్తానుసారం ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి మీద వేస్తామో మనకి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, స్వామివారు శివలింగంగా ఉద్భవించినటువంటి రోజు. 2, స్వామివారి కళ్యాణం జరిగినటువంటి రోజు. ఈ సంతోషకరమైనటువంటి సమయంలో భక్తులు ఏదైనా కోరికలు కోరుకున్నట్టయితే తప్పకుండా నెరవేరుతాయి. ఇది మన ఖమ్మం పట్టణానికే తలమానికమైనటువంటి శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం స్వయంభూగా విరాజిల్లుతూ ఉంది. ఇక్కడ ప్రత్యేకత, ప్రతి భక్తుడు కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి లోపలికి వెళ్ళి స్వామివారిని తాకి స్పర్శ దర్శనం చేసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉంది. కావున ప్రతి భక్తుడు కూడా శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి యొక్క దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారి యొక్క ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఆ తర్వాత స్వామివారి యొక్క ఎదుర్కోల మహోత్సవం ఉంటుంది. 8 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారములచే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో జరిపించబడుతుంది. ఇట్లు దాములూరు వీరభద్ర శర్మ, గుంటుమల్లేశ్వర దేవస్థానం ముఖ్య అర్చకులు ఖమ్మం. ఉత్తరించినట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్షయక్షేత్రాలు మాత్రం కిటకిటాడుతున్న పరిస్థితి వస్తుంది. భక్తులతో మాత్రం ఎక్కువ సంఖ్యలో కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి కూడా పూజ చేసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇంకో అయ్యగారు ఉన్నారు. అయ్యగారు, ప్రస్తుతం మనతో పాటు భక్తులు కూడా ఇక్కడ చాలామంది ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అసలు ఈ ఆలయానికి ఒక హిస్టరీ ఏంటి అని తెలుసుకుందాం. చెప్పండి ప్రధానంగా ఈ ఆలయానికి ఎక్కువ భక్తి వస్తుంటారు, ఎలా ఉంటుంది ఈ ఆలయంలో? అతి ప్రాచీనమైనటువంటి శైవ క్షేత్రం. గత 500 సంవత్సరాల క్రితం స్వామివారు రెడ్డిరాజుల పరిపాలన వెలిసారు. ఒకప్పుడు పంట పొలాలు కాలువలలో స్వామివారు ఒక రాయి త్రవ్వుతూ ఉండగా రాయికి వెళ్ళవటం జరిగింది. ముందు రాయికి వెళ్ళడం వల్ల గుంటుమల్లేశ్వర స్వామిగా నామధేయం చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులతో స్వయంభుగా భక్తులతో అభిషేకం చేస్తున్నాము. ఈ స్వయంభు క్షేత్రం కాబట్టి ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే ఈ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి కూడా వేలాది మందిగా భక్తులంతా కూడా పాల్గొని దర్శించుకున్నారు. సాయంకాలం మహావైభవ కళ్యాణ మహోత్సవం జరపడుతుంది. భక్తులంతా దర్శించి తరించగలరు. ఓం నమః శివాయ. మొత్తం చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఎక్కువగా భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా
తమ మొక్కులు నేర్చుకుని కూడా ప్రత్యేకంగా స్నానాలు ఆచరించి అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఎక్కువగా పూజలు చేస్తున్న పరిస్థితి. మొత్తానికి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం శివాలయాలు మాత్రం మొత్తం భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవిందు, ఫోర్ సైడ్స్ టీవీ, ఖమ్మం నుంచి.